బీహార్ డెకాయిట్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఆ పార్టీలో 60 నుంచి 70 మందికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు హొలక్కే అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరా 60 మంది? అసలు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం ఏపీలో వైసీపీ పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 4 గుర్తులు చేయించండి. ఇక విషయానికి వస్తే, బీహార్ డెకాయిట్ ప్రశాంత్ కిషోర్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. గత ఎన్నికలకు ముందు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి అనేక రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలతో, మోసాలతో జగన్మోహన్ రెడ్డిని అధికారం మీద కూర్చోబెట్టినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. సరే, ఇప్పుడు అతను పార్టీ పెట్టుకొని దేవుడి యాత్ర ఏదో చేసుకుంటున్నాడు అనుకోండి, అది వర్కౌట్ అవ్వదు. అది ఎందుకంటే ఆ పనికిమాలినోడి గురించి ఇప్పుడు ప్రజలు నిజం తెలుసుకుంటున్నారు మెల్లగా. అయితే ఇప్పుడు అది కాదు సబ్జెక్ట్. ఎప్పటికీ కూడా ఆ యొక్క ఐప్యాక్ టీం, ప్రశాంత్ కిషోర్ టీమే జగన్మోహన్ రెడ్డి కోసం సర్వేలు చేస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ ఉంది. అయితే ఇటీవల వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా ఘోరంగా, నీచంగా ఉందనేటువంటిది సర్వే రిపోర్ట్లో పట్టబయలైపోయిందట. అయా, నీ పరిస్థితి ఏంటంటే 35% ఓటు బ్యాంకు మాత్రమే నీకుంది, మిగిలిందంతా బొక్కడిపోయింది. గత ఎన్నికల్లో దాదాపు 50% వచ్చింది కదా, అదంతా బొక్కడిపోయింది అనేటువంటి రిపోర్టుల తర్వాత క్షుణ్ణంగా పరిశీలిస్తే దాదాపు 80 మందిని లేపేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 151 మందిలో 80 మంది పర్ఫార్మెన్సు బాగా తక్కువగా ఉంది, వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి లేదని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కొన్ని అప్లికేషన్స్ వల్ల 80 మందిని లేపేయలేడుగా, సీనియారిటీ వలనో లేకపోతే కుల సమీకరణాల వలనో మొత్తాన్ని లేపలేడుగా. అందులో నుంచి 60 మంది అంటే వాళ్ళు సర్వేలో బాగాలేదని చెప్పినప్పటికీ ఒక 20 మందికి తన సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందట. మిగిలిన 60 మందిని లేపేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చాయంట. అంటే ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళ సొంత పార్టీ చేసుకున్నటువంటి సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డికి కేవలం 70 సీట్లు మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాదాపు 60 మంది లేపేయడానికి సిద్ధపడిపోయాడట. అందులోనూ కొంతమంది సీనియర్లు, అందులోనూ కొంతమంది అయితే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు కూడా దాదాపు 25 నుంచి 30 మందిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడానికి సిద్ధమైపోయాడంట. అయితే వీళ్ళంతా కొంతమంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళే సీట్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మొన్నే మనం చూసాం ఆనం రామారెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఈ నలుగురిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయటం. సరే, ఆ నలుగురు తెలుగుదేశం వైపుగా వెళ్ళేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాం, మనందరం చూస్తూ ఉన్నాం. ఈ నలుగురు కాకుండా అచ్చెన్నాయుడు గారు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దాదాపు 50 నుంచి 60 మంది వైసీపీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు, కనీసం వాళ్ళలో చాలామంది సీట్లు కూడా అడగట్లేదు అని చెప్పి. అంటే మరి ఈ 60 మందిలో నుంచి ఎంతమంది ఉన్నారు? అసలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి సీటు ఇవ్వకపోతే వాళ్ళు ఆ పార్టీలోనే ఉంటారా? పార్టీ మారుతారా? ఆ పార్టీలోనే ఉండి వాళ్ళ అభ్యర్థుల్ని ఓడగొడతారా? అసలు వాళ్ళ బలం ఎంత? ఏ నియోజకవర్గాలు అంటే దాదాపు ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం, కడప వరకు కూడా ప్రతి జిల్లాలో కూడా 3 నుంచి 6 సీట్లలో కొత్త అభ్యర్థులను ఎదిగేటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందులో భాగంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు కూడా ఆఫర్ చేస్తూ ఉంటే, ఒరే నాయన, ఇది పుట్టి మునిగేటువంటి పరిస్థితిలో ఉంది, నువ్వు జనరల్గా జగన్మోహన్ రెడ్డి అహంకారం ఎలా ఉంటుంది, నేను పెట్టినోడే అభ్యర్థి, నేను ఎవరిని పెడితే వాడు గెలుస్తాడని చెప్పి మాట్లాడుతుంటాడు. కానీ నువ్వు అభ్యర్థుల కోసం వెతుక్కునేటువంటి పరిస్థితిలో ఉన్నావంటే నీ ఓటమి ఖాయమైపోయిందని చెప్పి నీకు వచ్చిన రిపోర్ట్ల వల్లే నువ్వు అభ్యర్థిని చూపించి ఓటాడగాలనుకుంటున్నావు. లేదంటే నీ పరిపాలన సక్రమంగా చేసి ఉంటే, నువ్వు అభివృద్ధి చేసి ఉంటే, నువ్వు ఇచ్చే సంక్షేమ పాలన కనుక అందించుంటే దాని ద్వారా నేను గెలుస్తానని కాన్ఫిడెన్స్ ఉండేవాడివి. నువ్వు అభ్యర్థులను మార్చాలనుకుంటున్నావంటే ఖచ్చితంగా నీ పరిపాలన మీద ప్రజా వ్యతిరేకత ఉందనేది నీకు కూడా అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు 60 మందిని పక్కన పెడితే ఆ 60 మందిలో 10 మందో 15 మందో అవకాశాలు లేక నీ దగ్గర ఉండొచ్చు. 10 మందికో 15 మందికో ప్రతిపక్ష పార్టీలో అవకాశాలు రావచ్చు. మిగిలిన వాళ్ళు నువ్వు చేసినటువంటి మోసానికో, లేకపోతే అసలు నువ్వేమన్నా అద్భుతమైనటువంటి పరిపాలన చేసావా, లేదా ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు చేసినటువంటి డెకాయిట్ పనులకు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాల పంచనే చేస్తారు. కొంతమంది తెలుగుదేశం, కొంతమంది జనసేన, కొంతమంది భారతీయ జనతా పార్టీకి పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 60 మందిని పక్కన పెట్టాలంటే కూడా ఇప్పుడు మళ్ళీ కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ పక్కన పెట్టిన వాళ్ళు ఓడగొడతారా, పార్టీ మారుతారా, అసలు ఏం చేస్తారు అనేటువంటి ఆందోళన కూడా జగన్మోహన్ రెడ్డిలో నడుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ
ప్రశాంత్ కిషోర్ అయితే మాత్రం చాలా గట్టిగా ఈ 80 మంది మాత్రం ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సీట్లు ఇవ్వద్దు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే 30-35% ఓట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళని పక్కన పెడితేనే నువ్వు పోటీలో ఉంటావు అనేటువంటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎన్నికలకి 9 నెలల సమయం ఉంది. ఇప్పుడే నువ్వు 80 మందిని పక్కన పెట్టాల్సి వస్తా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు వచ్చేసరికి 151 మందిలో కనీసం 130 మందిని నువ్వు పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో. కాబట్టి జగన్ సొంత సర్వే ప్రకారమే తన ఓటమి ఖాయమైపోయింది.